इंडिया ऑस्ट्रेलिया टी20 क्रिकेट मैच टिकेट अम्मक उद्रिक्त मारी जिंकाना ग्राउंड्स हैदराबाद क्रिकेट असोसिएशन निर्लक्ष्य तो तोकीसलाट जरिगिंदि टिकेट भारी अभिमानुलु कौंटर वैपु दूसुकोच्चारु अभिमानुलनु अदुपु चेसेंदुकु पोलीसुलु लाठी चार्ज चेशारु ई घटनलो एडुगुरिकि तीव्र गायालय्यायि वीरिलो मुग्गुरु महिळलु उन्नारु ओकरि परिस्थिति विषमंगा उंदि जिमकाना ग्राउंड्स लो तोक्किसलाटकु कारणम हेचसीए निर्लक्ष्यमेनानी बेगंपेट पीएस लो ओ क्रिकेट अभिमानी फिर्यादु चेशारु दींतो अजारुद्दीन तो पाटु हेचसीए निर्वाहकुलपै केसु नमोदु चेशारु बेगंपेट पोलीसुलु टिकेट्लनु हेचसीए ब्लाक लो विक्रयिंचिंदनी आरोपिंचाडु दींतो अजारुद्दीन तो पाटु हेचसीएपै मूडु केसुलु नमोदु चेशारु हैदराबाद पोलीसुलु हैदराबाद याक्ट तो पाटु सेक्षन 420 21 22 बै 76 पलु सेक्षन्ल किंद केसु नमोदु चेशारु जिमकाना ग्राउंड लो गायपड़न वारिकि हास्पिटल खर्चुलु चेल्लिस्तामनि चेप्पिंदि हेचसीए मंत्री श्रीनिवास गौड् तो मीटिंग तर्वात स्वयंगा प्रकटिंचारु हेचसीए प्रेसिडेंट अजारुद्दीन ग्राउंड लो गायपड़न अलिया अने बाधितुरालु सिकिंद्राबाद यशोदा हास्पिटल लो ट्रीट्मेंट तीसुकुंटोंदि 40,000 रूपायलु कडितेने चिकित्स अंदिस्तामनि चेप्तोंदि हास्पिटल याजमान्यं लेदंटे इक्कड नुंचि तीसुकेल्लालनि चेप्तुन्नारु हास्पिटल सिब्बंदि पॉपुलर फ्रंट ऑफ इंडिया पै दर्याप्त संस्थलु पंजा विसराय टेरर कार्यकलापाल्लो प्रमेयं उन्नट्लु आरोपणलु एदुर्कोंटुन्न ई संस्थ लीडर्लपै एककालंलो सोदालु चेपट्टारु 10 राष्ट्रालु ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పిఎఫ్ఐ ఆఫీసులు రాష్ట్ర జిల్లా స్థాయి లీడర్ల ఇళ్లలో రైడ్స్ చేసి 106 మంది లీడర్లు కార్యకర్తలను అరెస్టు చేశాయి ఢిల్లీలో పలు శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రత్యేక భేటీలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ హోంశాఖ అధికారులు ఎన్ఐఏ డీజీ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు పిఎఫ్ఐ కేసులో జరుగుతున్న తనిఖీలు అరెస్టులపై అధికారులతో చర్చించారు ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుందని ప్రకటించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించేదన్నారు తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు బండి సంజయ్ మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది బీజేపీ 14 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీకి వివేక్ వెంకట స్వామి చైర్మన్ గా వ్యవహరించనుండగా డాక్టర్ మనోహర్ రెడ్డి కోఆర్డినేటర్ గా వ్యవహరించనున్నారు కమిటీలో సభ్యులుగా ఈటల రాజేందర్ జితేందర్ రెడ్డి గరికపాటి విజయశాంతి సహా పలువురు నేతలు ఉన్నారు మెట్రో పిల్లర్లపై రాజకీయ పోస్టర్లు అంటిస్తే కఠిన చర్యలు ఉంటాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు ఇకపై సెంట్రల్ మెట్రో నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు నిబంధనలు అతిక్రమిస్తే 6 నెలల జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు శంషాబాద్లో ఇవాల జరిగే సన్బర్న్ ఈవెంట్కు అనుమతి రద్దు చేయాలని ఆందోళన చేశారు ఎన్ఎస్యుఐ నాయకులు శంషాబాద్ డీసీపీ ఆఫీసు ముందు ప్లకార్డులతో నిరసన చేశారు ఆమ్నేషియా పబ్లో మైనర్ బాలికలపై జరిగిన దురదృష్టకర సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందన్నారు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ఈవెంట్కు 16 ఏళ్లు పైబడిన వారిని అనుమతించడం ఏంటని ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలోని ఓ మసీదును సందర్శించడం చర్చనీయాంశంగా మారింది ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో మోహన్ భగవత్ బృందం భేటీ అయింది సుమారు గంటకు పైగా వీరి మధ్య చర్చ జరిగింది ముస్లిం మేధావులతో భగవత్ సమావేశం కావడం నెలలో రెండోసారి మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికే భేటీ అని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది ఢిల్లీలో భారీ వర్షం కురిసింది దీంతో ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ దగ్గర జాతీయ రహదారిపై అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడ్డాయి బండరాలు పడడంతో జాతీయ రహదారి బ్లాక్ అయింది ప్రమాదంలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదన్నారు అధికారులు శిథిలాలు తొలగించాక రాకపోకలకు అనుమతించారు అధికారులు